बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत सैनिक स्कूल कलकिरिलो बोधना बोधनेतर उद्योग भर्ती चेयरानिकि प्रभुत्वं नोटिफिकेशन विडुदल चेसिंदी मरी दीनिकि संबंधिंचिन मरिंत समाचारान्नि मनं इक्कड चूडवच्चु सैनिक स्कूल कलकिरी अन्नमय्य डिस्ट्रिक्ट आंध्र प्रदेश मरियु बोधना अनगा पीजीटी टीजीटी पीटीआई बोधनेतर स्कूल मेडिकल आफीसर आर्ट कम क्राफ्ट टीचर काउंसलर हॉर्स राइडिंग इंस्ट्रक्टर कॉन्ट्रैक्ट उद्योगालनु भर्ती चेयडानिकि नोटिफिकेशन विडुदल चेसिंदी मोदटगा मनं बोधना संबंधिंचिनटुवंटि उद्योगालकु संबंधिंचिन समाचारान्नि इक्कड मनं चूस्तू उन्नां सैनिक स्कूल्स कलकिरी अन्नमय्य डिस्ट्रिक्ट आंध्र प्रदेश अकाडमिक अंड अडमिन स्टाफ रिक्रूटमेंट रिक्वायर्ड कॉन्ट्रैक्ट बेसिस अंटू इक्कड समाचारान्नि इव्वडं जरिगिंदी मरी सैनिक स्कूल कलकिरिलो उन्नटुवंटि कॉन्ट्रैक्ट विधानंलो उन्नटुवंटि ई खालील మరి అర్హత ఆసక్తి కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఖాళీలు ఏమేం ఉన్నాయి అంటే మొదటగా పీజీటీ కంప్యూటర్ సైన్స్ ఏజ్ 21 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి మరి ఎవరైతే పీజీటీ కంప్యూటర్ సైన్స్ గా సెలెక్ట్ అవుతారో అటువంటి వారికి కన్సాలిడేటెడ్ పే 62356 రూపాయలు చెల్లించడం జరుగుతుంది అంటే డిఏ గాని లేదా మిగిలిన ఏవైనా గాని అలవెన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉండవు మరి కన్సాలిడేటెడ్ గా 62350 రూపాయలు జీతంగా చెల్లించడం జరుగుతుంది మరి ఒక్క పోస్ట్ ఓపెన్ కేటగిరీలో ఉంది ఇక నెక్స్ట్ రెండో పోస్ట్ టీజీటీ సోషల్ సైన్స్ దీనికి వయసు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి దీనికి కూడా కన్సాలిడేటెడ్ పే 58819 రూపాయలు చెల్లించడం జరుగుతుంది మరి ఇది ఓబీసీ కేటగిరీలో ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది ఇక నెక్స్ట్ పిటిఐ కమ్ మ్యాట్రాన్ ఫీమేల్ అంటే ఇది కేవలం ఆడవారికి మాత్రమే మరి దీనికి అప్లై చేసుకునే వారి యొక్క వయసు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి మరి దీనికి సెలెక్ట్ అయినటువంటి వారికి 58819 రూపాయల కన్సాలిడేటెడ్ పే అనేది చెల్లించడం జరుగుతుంది ఇది కూడా ఓపెన్ కేటగిరీలో ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది మొత్తంగా మరి బోధనలో కాంట్రాక్ట్ విధానంలో మూడు పోస్టులు భర్తీ చేస్తున్నారు మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు మీరు https://sskal.ac.in/careers అనే వెబ్‌సైట్ లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్‌మెంట్ తర్వాత ఏ ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి మరి అప్లై చేసుకోవాలంటే ఏం ఎలిజిబిలిటీ ఉండాలి తర్వాత ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మీకు వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంటాయి ఇక దీనికి దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 6 2023 అనేది చివరి తేదీ మరి దీనికి కూడా ఈ తేదీ లోపల మీరు రిజిస్టర్డ్ పోస్ట్ గాని స్పీడ్ పోస్ట్ ద్వారా గాని అప్లికేషన్స్ ను మీరు ఆఫ్‌లైన్ లో పంపించాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్స్ కాదు ఆఫ్‌లైన్ లో అని ఇక్కడ రిజిస్టర్ పోస్ట్ ద్వారా అన్నారు కాబట్టి ఆఫ్‌లైన్ అప్లికేషన్స్ పంపించాలి మరి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత మరి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ని మరి వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని వెబ్‌సైట్ లో పొందుపరచడం జరుగుతుంది అలాగే సెపరేట్ ఈమెయిల్స్ అనేవి కూడా వారికి పంపించడం జరుగుతుంది మరి అటువంటి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ను సెలెక్ట్ చేసి మరి ఈ ఉద్యోగాల్లో అపాయింట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకుంటారో అటువంటి వారు మరి ఈ వెబ్‌సైట్ ను తరచుగా సందర్శిస్తూ ఉంటే దీనికి సంబంధించినటువంటి సమాచారం మీకు అందడం జరుగుతుంది మరి ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు కేవలం మరి ఈమెయిల్స్ అలాగే వెబ్‌సైట్ లో అప్లోడ్ చేసే ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు తదుపరి కమ్యూనికేషన్ తదుపరి సమాచారం అంతా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది మరి ఇది బోధనకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు నెక్స్ట్ మనం బోధనేతరకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలను కూడా ఇక్కడ చూసినట్లయితే ఇవి కూడా సేమ్ సైనిక్ స్కూల్ కలికిరి అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నటువంటి ఖాళీలు మరి ఖాళీల వివరాలు ఒక్కొక్కటిగా చూస్తే ఇవి కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయబోతున్నటువంటి ఖాళీలు మొదటి పోస్ట్ స్కూల్ మెడికల్ ఆఫీసర్ నాట్ మోర్ దాన్ 50 ఇయర్స్ అంటే 50 ఏళ్లు దాటి ఉండకూడదు అన్నమాట దీనికి అప్లై చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ అనేది నవంబర్ 6, 2023 కు క్యాలిక్యులేట్ చేసుకోవాలి మరి ఈ పోస్ట్ కు సెలెక్ట్ అయినటువంటి వారికి కన్సాలిడేటెడ్ పే 73491 రూపాయలు కన్సాలిడేటెడ్ గా చెల్లించడం జరుగుతుంది మరి ఇది ఒక్క పోస్ట్ ఓబీసీ లో ఉంది ఇక నెక్స్ట్ పోస్ట్ ఆర్ట్ కమ్ క్రాఫ్ట్ టీచర్ 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి దీనికి కన్సాలిడేటెడ్ పే అంటే ఈ పోస్ట్ కు సెలెక్ట్ అయినటువంటి వారికి 58819 రూపాయలు కన్సాలిడేటెడ్ గా మరి అమౌంట్ చెల్లించడం జరుగుతుంది మరి దీంట్లో ఓబీసీ కు ఒక పోస్ట్ ఉంది నెక్స్ట్ మూడో పోస్ట్ కౌన్సిలర్ ఈ పోస్ట్ కు దరఖాస్తు చేయాలంటే వయసు 26 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి మరి ఈ పోస్ట్ కు సెలెక్ట్ అయినటువంటి వారికి 58819 రూపాయలు కన్సాలిడేటెడ్ పే గా చెల్లించడం జరుగుతుంది మరి ఇది ఓపెన్ కేటగిరీలో ఒక్క పోస్ట్ ఉంది నెక్స్ట్ ఇంకా నాలుగో పోస్ట్ హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్ట్
దీనికి కూడా వయసు అప్లై చేసుకోవాలంటే 21 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పోస్ట్ సెలెక్ట్ అయినటువంటి వారికి కూడా కన్సాలిడేటెడ్ గా 38252 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. మరి దీనికి కూడా ఒక్క పోస్ట్ మాత్రమే ఓపెన్ లో ఉంది అనే విషయాన్ని మనం చూడవచ్చు. మొత్తానికి మనకి ఇక్కడ మూడు టీచింగ్ పోస్టులు ఉంటాయి, మరి ఇక్కడ నాలుగు నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. మరి ఇక్కడ పేర్కొన్నటువంటి కేటగిరీ వారు మరి ఉండి మీకు అర్హత ఆసక్తి ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇక్కడ బోధన మరియు బోధనేతర ఉద్యోగాలకు మొత్తం సంబంధించిన సమాచారం అంతా మీరు https://sskal.ac.in/careers అనే వెబ్సైట్ లో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు అందుబాటులో ఉంది. మరి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలంటే నవంబర్ 6, 2023 అనేది చివరి తేదీగా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ నవంబర్ 6, 2023 లోపు మీరు ఆఫ్లైన్ లో అంటే స్పీడ్ పోస్ట్ గాని రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని మీరు మరి దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. మరి ఎక్కడ పంపించాలి, ఎలా పంపించాలి, ఇటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే ఒకసారి వెబ్సైట్ ని మనం ఓపెన్ చేస్తే దాంట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉంటాయి. మరి వెబ్సైట్ మనం ఓపెన్ చేస్తే సైనిక్ స్కూల్ కలికిరి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ లో అన్ని వివరాలు కూడా పొందుపరచి ఉన్నాయి. మరి ఇందులోనికి వెళ్తే మనకి ఇక్కడ అనౌన్స్మెంట్స్ అంటూ సపరేట్ గా ఇక్కడ మరి టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతూ ఉంది. ఈ టెక్స్ట్ అనేది స్క్రోల్ అయ్యే దాంట్లోనే మనకు దానికి సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది. లేదా ఇక్కడ కెరియర్స్ అనే ఆప్షన్ లాస్ట్ లో మనకు కెరియర్స్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేసినా కూడా మీకు దీనికి సంబంధించినటువంటి సమాచారం వస్తుంది. ఇక్కడ అనౌన్స్మెంట్స్ లో చూస్తున్నాం, ఫస్ట్ ఆప్షన్ ఉంది, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పీజీటీ కంప్యూటర్ సైన్స్, టీజీటీ సోషల్ సైన్స్ అండ్ పీటీఐ కమ్ మ్యాట్రాన్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మరి ఇక్కడ మిగిలిన నాన్ టీచింగ్ పోస్టుకు సంబంధించిన కూడా కిందనే మనకు కనిపిస్తుంది. మరి వీటికి సంబంధించినటువంటి మరింత సమాచారం చూడాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి రీడ్ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా సపరేట్ కెరియర్స్ అంటూ ఓపెన్ అవుతుంది. లేదా డౌన్లో మీరు అంటే ఫూటర్లో కెరియర్స్ అనేది క్లిక్ చేసినా ఈ విధంగా మీకు కెరియర్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో కూడా మీరు చూడవచ్చు అప్లికేషన్కు సంబంధించి. మరి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అలాగే అప్లికేషన్ ఫామ్స్, దీనికి కూడా అడ్వర్టైజ్మెంట్ అప్లికేషన్ ఫామ్స్ అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మొదటగా మీరు అడ్వర్టైజ్మెంట్ చూడాలనుకోండి, దాని మీద క్లిక్ చేస్తే మరి పీడిఎఫ్లో మీకు మొత్తం అడ్వర్టైజ్మెంట్ అంతా కూడా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్న విధంగా. ఈ విధంగా మరి అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ అయిన తర్వాత దీంట్లో మొత్తం పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. మరి క్వాలిఫికేషన్స్ ఇంకా మరింత క్లియర్గా క్వాలిఫికేషన్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీరు క్షుణ్ణంగా 1-2 సార్లు చూసుకున్న తర్వాత మరి దరఖాస్తు చేయవచ్చు. ప్రస్తుతం మనం నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ వివరాలు చూస్తున్నాం. అలాగే మరి మనం టీచింగ్ పోస్టుకు సంబంధించిన వివరాలు కూడా చూస్తే దాన్ని క్లిక్ చేస్తే ఇదొక పీడిఎఫ్లో మనకి ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ కూడా చూడవచ్చు పీజీటీ కంప్యూటర్ సైన్స్కు ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి అనే సమాచారం ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే పోస్టుకు సెలెక్ట్ అవుతారో అటువంటి వారికి 62,000 రూపాయలు మరి వేతనంగా చెల్లించడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మరి ఇంత వేతనం అనేది పీజీటీలకు చెల్లించరు. మరి దీనికి సెలెక్ట్ అయితే మాత్రం అదృష్టమని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ వివరాలన్నీ కూడా ఈ పీడిఎఫ్లో ఉన్నాయి. వీటన్నింటిని 1-2 సార్లు మీరు క్షుణ్ణంగా చూసుకోండి. తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఫీజు అనేది కూడా ఉంటుందని. ఫీజు జనరల్ ఓబీసీ వారికి 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వారికి 250 రూపాయలు ఫీజుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఫీజుని కూడా మీరు డిడి రూపంలో తీసి మరి అప్లికేషన్ ఫామ్కి జత చేసి ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు, ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కలికిరి, పేయబుల్ అట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలికిరి బ్రాంచ్ అంటూ దీని పేరు మీద మీరు మరి డిడి తీయాలి. డిడి తీసిన తర్వాత మీరు దానికి అప్లికేషన్తో పాటు డీడీతో పాటు మరి మీ యొక్క సర్టిఫికేట్ కాపీస్ని కూడా మీరు రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ పంపించాలి. ఏ అడ్రస్ పంపించాలంటే ది ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కలికిరి అన్నమయ్య డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ పిన్ 517234 అనే అడ్రస్కు పంపించాల్సిన అవసరం ఉంటుంది. మరి మీరు పంపించే కవర్ పైన మీరు నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది రాయాల్సిన అవసరం ఉంటుంది అనే వివరాలు కూడా ఇచ్చారు. పూర్తిగా ఈ నోటిఫికేషన్ అంతా కూడా మీరు క్షుణ్ణంగా ఒకసారి చదివితే మీకు ఎటువంటి సందేహాలు లేకుండా మీరు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫామ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఒకసారి మనం అప్లికేషన్ ఫామ్ని క్లిక్ చేసినా కూడా అప్లికేషన్ ఫామ్ మనకు ఈ విధంగా డ్రైవ్లో ఓపెన్ అవుతుంది. మీకు ఏ అప్లికేషన్ ఫామ్ కావాలంటే ఆ అప్లికేషన్ ఫామ్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ని ఇలా క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం PGT కంప్యూటర్ సైన్స్ కు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ ని మొత్తం మీరు ఫిల్ చేసి మరి దీనికి కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ అన్నిటిని అటాచ్ చేసి DD ని అటాచ్ చేసి మీరు పోస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది కలికిరి సైనిక్ స్కూల్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.